కేసీఆర్ కరోనాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి, మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వాటిపైన రకరకాల మీమ్స్ వచ్చాయి. మీకు శాసనసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది, కేసీఆర్ వివరణ కూడా ఇచ్చారు. కేసీఆర్ కౌన్సిల్ కరోనాపై అన్నది ఏంటంటే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, దీనికి ఎందుకు ఇంత భయపడుతున్నారు అని అన్నారని చెప్పి మనకు వచ్చింది. దాన్ని అవహేళన చేస్తూ చాలా మీమ్స్ వచ్చాయి. అయితే ఇవాళ కేసీఆర్ దానికి వివరణ ఇచ్చారు. కరోనాకు మందు లేదు, కానీ కరోనా వల్ల వచ్చిన సింప్టమ్, జ్వరం అనే సింప్టమ్ సాధారణ పారాసిటమాల్తో తగ్గుతుందని నాకు సైంటిస్ట్ ఫోన్ చేసి చెప్పాడని నేను చెప్పాను అన్నారు. ఏం చెప్పినా అల్టిమేట్గా మా జనంలోకి వెళ్ళింది ఏంటంటే ఒక పారాసిటమాల్తో కరోనా తగ్గుతుంది అని. అలాగే బాగా టెంపరేచర్ మన దేశంలో తెలంగాణలో ఉంటుంది, ఈ టెంపరేచర్కు కరోనా బతకదు, ఇక కరోనా ఉండదు అని. అయితే ఈ క్లెయిమ్స్, ఈ స్టేట్మెంట్స్ రెండు రకాలుగా చూడాలి. కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే, నేను ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని, అడ్మినిస్ట్రేషన్ ఉన్న వ్యక్తిని, ప్రజల్లో ప్యానిక్ కాకూడదు, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి, విశ్వాసాన్ని నింపాలి, ప్రభుత్వంతో సహకరించేలా ప్రజల్ని సమాయుక్తపరచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాను అనేది కేసీఆర్ వివరణ. సో ఈ వివరణ కూడా మనకు కొట్టిపారేనే, నిజమే ప్రభుత్వాధినేతలే బెంబేలెత్తిపోయి, ప్రభుత్వాధినేతలే ప్యానిక్ వచ్చేలా స్టేట్మెంట్స్ ఇస్తే ప్రజల్లో ఇంకా ఎక్కువ ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మేరకు ప్రభుత్వాధినేతలు సంయమనం ప్రదర్శించడం అవసరం, కానీ అదే సమయంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉంచడం కూడా అవసరం. అంటే ఈ రెండు బాధ్యతల్ని ప్రభుత్వాధినేతలు చేయాలి. ఒకటి, ప్రజలు బెంబేలెత్తకుండా జాగ్రత్త పడాలి. రెండు, ప్రజల్లో అప్రమత్తత ఉండేలా పెంచాలి. అందువల్ల ప్రాబ్లం సివియారిటీని టోన్ డౌన్ చేయడం ద్వారా ప్రజలు బెంబేలెత్తకుండా ఉంటుంది. కేసీఆర్ గారు ఆ వివరణ కూడా ఇచ్చారు, మేము ప్రజలకు అట్లా చెప్పాం కానీ మేము చేసే పనులన్నీ మేము చేస్తున్నామని. కరెక్టే, అది ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు, హైదరాబాద్లో రెండు టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టారు, ఆ ఎఫర్ట్ నడుస్తుంది. మేము ప్రజలకు నమ్మక ధైర్యం కొరకు అలా మాట్లాడాం తప్ప మా పని మేము చేసుకుంటూ పోతున్నాం కదా అని అన్నారు. కరెక్టే, కానీ అదే సమయంలో టోన్ డౌన్ చేయడం వల్ల సమస్య బాగా ఎక్కువ టోన్ డౌన్ చేస్తే ప్రజలు ఏముందిలే, అసలు ఇది సమస్య కాదు, ప్రాబ్లం ఏమున్నది, ఆయన కరోనా వస్తే ఏమున్నది, కేసీఆర్ చూసుకుంటాడు, మేమేం చేయాల్సిన అవసరం లేదని. కరోనా వస్తే కేసీఆర్ చూసుకుంటాడు, కరెక్టే, కేసీఆరే చూసుకోవాలి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, నాగేశ్వర్ చూసుకోలేడు. కానీ కరోనా రాకుండా ఉండేందుకు కేసీఆర్ ఒక్కడే సరిపోదు, కేసీఆరే చూసుకోలేడు, ప్రజలు కూడా చూసుకోవాలి. ఉదాహరణకు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇది ఒక్కొక్కరు ఎవరికి వారు చూసుకోవాలి తప్ప కేసీఆర్ చూసుకోరు కదా, కేసీఆర్ వచ్చి మీ చేతులు కడగడు కదా. సో మీరు మనమే చూసుకోవాలి. అందువల్ల దేర్ ఇస్ నీడ్ టు బ్యాలెన్స్ ఈ రెండింటి మధ్య, అంటే ప్యానిక్ కాకుండా ఉండడం, అలర్ట్గా ఉండడం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల కేసీఆర్ కామెంట్స్ పైన రాజకీయ వివాదము, దాని రాజకీయ అవహేళన కన్నా కూడా ఇన్ ద రైట్ స్పిరిట్ తీసుకుంటే, ఓకే, ఏదో ధైర్యం చెప్పడానికి చెప్పాడు. కేసీఆర్ సహజ శైలది, ఆయన భాష అలాగే ఉంటుంది. ఏకి కేసీఆర్ ఉన్నగా కరోనా ఏం పీక్తుందా అని అంటే అనొచ్చు అని తీసుకుని కొట్టేయచ్చు, కానీ రాజకీయ ప్రత్యర్థులు ఊరుకోరు కదా. సహజంగా వరకు అవకాశం వచ్చింది కేసీఆర్ ఇట్లా మాట్లాడతారా అని. కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది అంటే ప్రభుత్వాధినేతల నుంచి బలమైన చర్యలు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఆయన మాటలకు అర్థమేంటి, ఆ మాటల్లో మనము వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడం కన్నా అపోజిషన్ కూడా చూడాల్సింది కేసీఆర్ మాటల్లో హోల్స్ కాదు, కేసీఆర్ చేతల్లో తప్పులుంటే వాటిని ప్రశ్నించి వాటిని సరిచేసేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా కరోనా పైన రాజకీయం అవసరం లేదు. డెఫినెట్గా ప్రభుత్వం చేసేటువంటి ప్రిపరేషన్లో కనుక షార్ట్ కమింగ్స్ ఉంటే దాన్ని ఎత్తి చూపి వాటిని సరిచేసేటువంటి పని చేయాలి. సో ఇలాంటి సమయంలో ఒక సమాజం మొత్తం ఐక్యంగా ఈ మహమ్మారిపై పోరాడాల్సిన సమయంలో అనవసరమైన పొలిటికల్ కాంట్రవర్సీ ఉపయోగం లేదు. సో కేసీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ పారాసిటమాల్తో తగ్గుతుంది అనుకున్నంత మాత్రాన ప్రజలు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళంతా పారాసిటమాల్ వేసుకొని ఇంట్లో పండరు కదా. అందువల్ల వాట్ డిడ్ ద గవర్నమెంట్ డూ, గవర్నమెంట్ చేస్తున్నటువంటి వ్యవహారము, ఫెసిలిటీసు, వీటిలో ఉన్న లోపాలేంటి, ఇవి మంచి చెడేంటి, వీటిని పరిశీలించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో అనేక మిస్తున్నాయి, నాయకులు కూడా మాట్లాడేటప్పుడు కొంత సంయమనం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు సమ్మర్ టెంపరేచర్లో వైరస్ ఇక ఉండదు, సమ్మర్ వస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు అనేది ఒక ఆర్గ్యుమెంట్.
నిజమే హై టెంపరేచర్లో వైరస్లు బతకవు, కరెక్టే. కానీ సమ్మర్లో వైరస్ ఉండదా? అట్లాంటి ఇప్పటికి కూడా మార్చి, ఇప్పుడు మనకు మార్చ్ మిడ్ మార్చ్ వచ్చింది, ఆల్రెడీ భయంకరంగా ఎండలు ఉన్నాయి. మరి అయినా ఎందుకు ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది? అందువల్ల శాస్త్ర సైన్స్ చెప్పేది ఏంటంటే, కరోనా వైరస్ సమ్మర్ టెంపరేచర్స్లో నార్మల్గా స్ప్రెడ్ కాదు. ఇది పాసిబిలిటీ మాత్రమే కానీ ప్రాబబిలిటీ కాదు. దర్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ. పాసిబిలిటీ ఏంటంటే జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. ప్రాబబిలిటీ ఏంటంటే ఎంత శాతం జరుగుతుంది అని. సో ఇది పాసిబిలిటీ తప్ప ప్రాబబిలిటీ కాదు. ఇంకొక సమస్య కూడా ఏంటంటే, ఇది న్యూ కరోనా వైరస్ అంటారు దీన్ని, కోవిడ్-19 అంటే ఇది ఒక నూతన కొత్తగా మానవాళి చూస్తున్న ఒక విష క్రిమి, కొత్తగా మానవాళి చూస్తున్న విషక్రిమి. అంతకుముందు దీని స్వభావం కానీ దీని క్యారెక్టర్ కానీ మనకు తెలియదు. సో ఈ ఇస్ అందుకే దీన్ని నావెల్ కరోనా వైరస్ అన్నారు. సో నార్మల్ ఫ్లూ వచ్చేటువంటి ఫ్లూకు కారణమయ్యే వైరస్ కూడా కరోనా వైరసే, నార్మల్ ఫ్లూ. ఇప్పటివరకు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, దీని మ్యుటేషన్, ఇది మార్పు చెందుతూ ఉంటుంది ఈ వైరస్లతో. ఇంకో సమస్య ఏంటంటే, ఇది మార్పు తనకు తాను మార్పు చేసుకుంటూ ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఈ వైరస్ని ఇలాగే మనం ఎదుర్కోవచ్చని ఎవరు కూడా 100% చెప్పలేరు. సో ఇది ఇప్పుడు ఉదాహరణకు, ఇది ఎయిర్ బాన్ డిసీజ్ కాదు అని ఒక నాయకుడు అంటాడు, గాల్లో ఉండదు. నిజమే, కానీ ఒక తుమ్మినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ గాల్లోనే కదా ప్రయాణం చేసేది. సో అందువల్ల ఒక ఆయన ఎయిర్ బాన్ డిసీజ్ కాదంటారు, ఒక ఆయన ఎయిర్ బాన్నే అంటారు. అందువల్ల ఈ కన్ఫ్యూజన్స్ అనేది ఉండకూడదు. దీనిపైన కన్ఫర్మ్గా ఇది అని మనము ప్రజలకు చెప్పడం కష్టం. అందువల్ల ఇప్పుడున్న సమాచారం, విజ్ఞానం ప్రకారం ఇది న్యూమోనియా టైప్ సింప్టమ్స్ ఉంటుంది. ఈ వైరస్ ఇంకో 14 డేస్కు దీనికి పీరియడ్ ఉంటుంది. అందువల్ల 14 డేస్ క్వారంటైన్ చేస్తారు. జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. కానీ మనము లేని క్లెయిమ్స్ మనం మొదలుపెట్టామనుకోండి, ప్రజలు దీన్ని నమ్మి ఇంకో దీంతో అయిపోతుంది, ఇదెంత లెక్క అని అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రజల్లో భయపెట్టకుండా ఉండేందుకు అధికారంలో ఉన్న నాయకులు, ఈవెన్ ప్రతిపక్షంలో నాయకులు కూడా దీనిపైన బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించడం, మాట్లాడడం అవసరం. దీనిపైన రాజకీయంగా పంచాయతీలు వద్దు. రాజకీయం కేసీఆర్ గారు అన్నట్లు రాజకీయంగా పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి. అందువల్ల దీన్ని ట్రీవియలైజ్ చేయకూడదు. ఇదేదో దీంతో సింపుల్గా పోతుంది, ఇదో లెక్కన, తెలంగాణకు వస్తుందా ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కేంద్రంతోనే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు, ఈ వైరస్ మీద పోరాడరా, ఇంకో ఇలాంటి క్లెయిమ్స్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో వైరస్ ఇదే వైరస్, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా. అందువల్ల మనం నాయకులు ప్రజలు బెంబేలెత్తకుండా సంయమనము పాటించాలి. అదే సమయంలో ప్రజలు దీన్ని చిన్నదిగా భావించి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని నివారించాలి. నో నీడ్ ఫర్ ప్యానిక్ బట్ నో నీడ్ ఫర్ కాంప్లసెన్సీ. ఉదాసీనత మంచిది కాదు, బెంబేలెత్తడం అవసరమూ లేదు. అందువల్ల ఇది ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు 70s నేను కూడా చెప్పాను మీకు, ఇది 130 కోట్ల మంది భారత ప్రజలుంటే 60 వచ్చాయి కేసులు, మనమంతా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 85 కేసులు దాకా వచ్చాయి. ఇది నిజమే, నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ. కానీ ఈ వైరస్ లీనియర్గా పెరగదు. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు కాలు ఇరిగిన వాళ్ళు 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది ఉంటారు, రేపటి వరకు వాళ్ళు 100 మంది కాలు ఇరిగిన వాళ్ళు ఉండరు. కానీ ఇది ఒక అంటురోగం. ఇది 70 మంది నుంచి 7000 మందికి పోవచ్చు, 7000 నుంచి 7 లక్షలకు పోవచ్చు. అందువల్ల ఇది లీనియర్ ప్రొగ్రెషన్లో ఉండదు ఇది. సో ఇది ఒక దాని తర్వాత ఒకటి, ఇవాళ 85, రేపు 86, ఎల్లుండి 87, తర్వాత 88, ఇలా పోదు అది. ఇవాళ 80 ఉన్నది, రేపు 800 కావచ్చు, ఎల్లుండి 8000 కూడా కావచ్చు, తర్వాత 8 లక్షలు కూడా కావచ్చు. దీనికి ఉండేటువంటి క్యారెక్టర్ది, ఎందుకంటే ఇది అంటురోగం కనుక చాలా వ్యక్తిగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద ఒక 5000 మంది కాంగ్రిగేషన్లో ఒక వైరస్ ఉన్నవాడు ఒకడున్నాడు అనుకోండి, అతను ఒక్కొక్కరికి అంటియ్యడు అది. ఒకటేసారి 1000 మందికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఈ 1000 మంది వెళ్ళి మళ్ళీ కొన్ని 1000 మందితో కలిశారనుకోండి, కొన్ని 100,000 మందికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అందుకొరికి దీన్ని ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, సోషల్ గ్యాదరింగ్ పెంచడం అనేది. అందువల్ల ఇతర రకాల అనారోగ్యాలకు ఒక పాండమిక్కు ఒక తేడా ఉంది. పాండమిక్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకన్నది ఒక మహమ్మారి అని. సో ఇట్ ర్యాపిడ్లీ స్ప్రెడ్స్, చాలా అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. అందువల్ల ఇవాళ 70-85 ఉంది కదా, మనకేం టెన్షన్ లేదు, ఓ అమెరికాలో 1000 ఉన్నాయి, చైనాలో 100,000 మంది ఉన్నారు, సో ఇటలీలు ఇంత ఉన్నారు, ఇవన్నీ కూడా ఈవెన్ చైనాలో కూడా వుహాన్లో స్టార్ట్ అయినప్పుడు ఒక్కరికి కదా ఫస్ట్ సోకింది, ఆ ఒక్కరి నుంచి ఇంత కొంప ఉంచింది కదా. అందువల్ల మనం మాట్లాడే ప్రతి మాట ప్రజల్లో అప్రమత్తతను పెంచాలి,
ప్రజల్లో అనవసరపు భయాందోళనలు క్రియేట్ చేయకూడదు. ఈ విషయం అధికారంలో ఉన్న వారికి వర్తిస్తుంది, అధికారంలో లేని వారికి కూడా వర్తిస్తుంది.